హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే నిన్న లకారన్ ట్యాంక్ బండ్లో డ్రోన్ షో ఉందన్నమాట. సో అది చూడ్డానికైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి, మనకి ఈ విధంగా ఫ్లెక్సెస్ ఉన్నాయి. జనాలు అయితే మామూలుగా రాలేదు. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది వస్తారని. ఇక్కడైతే మేము ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాము. రీసెంట్గా ఇక్కడ ఎన్టీఆర్ స్టాచ్యూ అయితే పెట్టారనమాట. నేను ఫస్ట్ టైం చూడ్డం. ఇక్కడ వచ్చేసి మనకి ఈవినింగ్ 7:30కి 400 డ్రోన్స్ తో డ్రోన్ షో అయితే జరగబోతుంది. ఇది వచ్చేసి నాకు వావ్ అనిపించింది అనమాట. మేము వెళ్ళామో ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత జనం వస్తారని. చూడండి, ఫైనల్గా ఇలా ఉందన్నమాట స్టేజ్. మాకైతే ఒక స్పాట్ దొరికింది చూడడానికి. మనకి ఇక్కడ ఈ షో మంచిగా కనిపించడానికి లైట్స్ అన్ని అయితే ఆఫ్ చేసేశారు. మన సెక్రటరీ ఇనాగరేషన్ అప్పుడు పెద్ద ఎత్తున డిఫరెంట్ ప్యాటర్న్స్ తోని ఏ రకంగానైతే మరి డ్రోన్ షో జరిగిందో ఆ డ్రోన్ షోని ఖమ్మం కి తీసుకొచ్చి మీ అందరికి పరిచయం చేయాలి ఈ లకారం ట్యాంక్ బండ్ మీద అనే నా కోరిక ఈనాడు నెరవేరింది. మరి సమయం తక్కువ ఉంది కాబట్టి కరెక్ట్ గా 7:30కి టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి మీరందరూ డ్రోన్ షోని ఎంజాయ్ చేసి నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ! గట్టిగా అందరూ పిడికిలు బిగించి ఒక్కసారి డైరెక్షన్ వచ్చేసి ఇటు. ఇలా డ్రోన్ షో మొత్తం మనం మీకున్న లెఫ్ట్ సైడ్ ఎడమ వైపుకు తిరగాలి అందరూ. ఎటైతే టర్న్ అయ్యున్నానో అటువైపు అందరూ కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాము. కొంచెం గట్టిగా జై తెలంగాణ. ఓకే, పర్యాటక శాఖ ఖమ్మం జిల్లాలో మునుపెట్టదు చూడని తీసుకొచ్చిన సస్పెన్షన్ ఫ్రీ.
ఇనాగరేషన్ బిల్డింగ్ ఆఫ్ కమాండ్ నెక్స్ట్ రాబోతున్నది మరి అందరి గుండెల్లో ఎంతగానో అభిమానాన్ని చోటు చేసుకొని సో ఎప్పుడూ కూడా మనం అందరం గుర్తుంచుకొని ఒక అద్భుతమైన వారియర్ షో ఎవరు అనుకుంటున్నారు అండ్ రీసెంట్ గా ఆయన 130 ఇయర్స్ మన భారతదేశం మొత్తంలోని డిస్ట్రిక్ట్ ఏరియాలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న మన ఈ మెగా డ్రోన్ షో నెక్స్ట్ ఏంటనుకుంటున్నారు కప్పానికి ఎంతో కాలం నుంచి అత్యధిక ఫేమస్ గా మనం అందరం ప్రొనౌన్స్ చేసే ఒక పేరు ఏమనుకుంటున్నారు ఎన్నో నెక్స్ట్ మీతో వినాలనుంది రంగాల్లోకి ఇప్పుడు రాబోతున్నటువంటి చూడండి చూసినాకే చెప్తాను ఏమనుకుంటున్నారు ఇంతకి అసలు అందరూ ఫుల్ బిజీగా ఉన్నారుగా ఈ మొబైల్స్ లో క్యాప్చర్ చేయటంలో ఒకసారి గట్టిగా అరవండి అరవటం ఆపేశారు అన్ని రంగాల్లోకి మన యూత్ అందరికి ఎంతో చెప్పుకునే ఐటీ రంగానికి సంబంధించిన జరిపిస్తూ చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కదా సో ఇప్పుడు దానికి సంబంధించిన ఒక షో చూడబోతాం విత్ ఆల్ ద డ్రోన్స్ ఐ మీన్ ఒక సింబల్ ఏమనుకుంటున్నారు ఇట్స్ అ న్యూ టీఎస్ఆర్టీసీ ఫస్ట్ టైం మేక్ సమ్ నాయిస్ అది రాకముందే చెప్పాను ఇంకొంచెం గట్టిగా అందరూ అరవచ్చు కదా సూపర్ జై తెలంగాణ అండ్ రవాణా శాఖ వచ్చిందంటే మన తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్గంలో రావాల్సిందే కదా అవునా కాదా ఒక్కసారి గట్టిగా ఓరేసుకుంటే అందరూ వినాలనుంది ఆనరబుల్ మినిస్టర్ అజయ్ కుమార్ గారు దీనికి మామూలుగా చప్పట్లు కొట్టకూడదు అరుపులు మెరుపులు ఉరుములు మినిస్టర్ గారు ఆల్రెడీ చెప్పారు సో భారతదేశంలోనే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ టైం గా మన ఖమ్మంలో ఈ మెగా డ్రోన్స్ తోని ఈ ప్లేస్ లో ఆయన
సంబంధించి అయినా సరే మన అందరి కోరిక నెరవేరాలి అంటే ఆల్రెడీ కొన్ని సంవత్సరాల క్రితం దాదాపు 10 సంవత్సరాల క్రితం మన తెలంగాణ రాష్ట్రాన్ని సో గైస్ చూసారు కదా డ్రోన్ షో ఇంతటితో అయిపోయిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా ఉంది కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మన ఖమ్మం గురించి చాలా వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు డ్రోన్స్ అన్నీ వాటి స్థానానికి వచ్చేస్తున్నాయి అన్నమాట. గైస్ వన్స్ మోర్ జై జై.